కొల్చార మండల కేంద్రమైన పారాబాయిల్డ్ రైస్ మిల్లు సందర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కలెక్టర్ ధర్మారెడ్డి అలాగే కొల్చార మండల కేంద్రంలోని కొల్చారం అప్పాజిపల్లి చిన్నగనాపూర్ ఐకేపీ సొసైటీ వారు నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను అక్కడే పనిచేస్తున్న కొంతమంది వ్యవసాయదారులను ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి డబ్బులు అందుతున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ మంజీరాకు దగ్గరగా ఉండడంతో వ్యవసాయదారులు అందరూ సంతోషంగా ఉన్నారని అలాగే వ్యక్తిగత దూరం పాటించాలని ఆయన అన్నారు. కొంచెం దూరం దూరం ఉండండి. వ్యవసాయం పని చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది బంధు పెట్టినా సేద్యం నడవాలి, వ్యవసాయం నడకపోతే చచ్చిపోతాం అందరం, అవునా కదా? అందుకే ఈ పని నడవాలి. సరే మీరు దూరం దూరం ఉండి చేసుకోవాలి, ఒకరికొకరు దగ్గర ఉండకూడదు, అంతే. రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా సమాంతరంగా కోసినటువంటి వరి మొత్తం కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో దీన్ని మొత్తం కూడా ఖరీదు చేయడం జరుగుతుంది. ఐకేపీ అదేవిధంగా సహకార సంఘాల ప్రాథమిక సంఘాల నేతృత్వంలో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా కూడా బోర్ల మీద ఆధారపడినటువంటి వ్యవసాయం, కాల్వల కింద నీళ్లు వచ్చినటువంటి ప్రాంతాలలో కిటకిటలాడి ధాన్య ప్రాసులతోన గ్రామాలన్నీ కూడా కలకళలాడుతున్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్రభుత్వం కూడా ఈ కరోనా నేపథ్యంలో రైతాంగానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా వాళ్ళ పనులు యథావిధిగా సజావుగా జరిగేటట్లుగా సంపూర్ణమైనటువంటి సన్నద్ధ చర్యలను చేపట్టడం జరిగింది. వ్యవసాయము, మార్కెటింగ్, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఐకేపీ వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఫ్యూల్ సప్లై కొనుగోలు చేసేటువంటి మొత్తం గాడి మొత్తాన్ని కూడా సజావుగా కొనుగోలు చేయించడం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా నేపథ్యంలో నియంత్రణ పద్ధతులను పాటించడం అనేటువంటి మినహాయిస్తే రైతాంగం వల్ల అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు రాష్ట్రంలో రైతులు. ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ విస్తుపోయి ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. చాలా రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో అమలవుతున్నటువంటి ఈ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానం మీద వాళ్ళు ఆసక్తిగా విషయాలను అడిగి తెలుసుకున్నారు. మన మార్కెటింగ్ విధానం మీద కూడా కొనుగోలుతో పాటు పండ్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా రైతాంగానికి పండించినటువంటిది ఒకవైపు తీసుకోవడం, ఇంకోవైపు వినియోగదారులకు వీటన్నిటి కూడా చేరవేయడం, ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా మనం అభివృద్ధి చేసినటువంటిది చాలా ఆకర్షణీయంగా ఉంది. టైమ్లీ అంటే సందర్భానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పకడ్బందీగా అమలు కావడంతో గ్రామాలే కాక ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రజలు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉన్న చోటికే కూరగాయలను మొబైల్ రైతు బజార్ల ద్వారా పంపిస్తూ అద్భుతంగా విజయం సాధించాం. పళ్లను కూడా వాళ్ళు ఫోన్ చేస్తే చాలు, 300 రూపాయలకు ఒక పళ్ళ బుట్ట, అందులో 6 రకాల పళ్ళను పెట్టి వాళ్ళ ఇంటికి చేర్చేటువంటి దాన్ని కూడా ఇవాళ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఈ ఆపద సమయంలో, ఈ విపత్తు సమయంలో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇందులో కూడా సౌకర్యాలను ప్రజలకు ఎట్లా ఉనగూర్చాలనేటువంటిదే మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాం. ఇందులో సహకరిస్తూ పనిచేస్తూ నిమగ్నమైనటువంటి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ, రెవెన్యూ, పోలీసు, మెడికల్ అండ్ హెల్త్, ఇలా మున్సిపాలిటీ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి గ్రామీణ పంచాయత్ రాజ వ్యవస్థలు పనిచేసేటువంటి వర్కర్స్ వీళ్ళందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. అందరికీ చాలా అద్భుతంగా పనిచేస్తున్న అందరూ కూడా ప్రజలకు వచ్చినటువంటి ఈ విపత్తులో ఆ విపత్తు యొక్క దుష్పరిణామాలు ఏవి ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి లేకుండా ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతున్నందుకు వాళ్ళందరికీ నా అభినందనలు. టీపీటీఎఫ్ నర్సాపూర్ ఆధ్వర్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరంతరం సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ శ్రీ నాగయ్య, ఎస్ఐ సత్యనారాయణ, ఎంఈఓ బుచ్చా నాయక్ మరియు టీపీటీఎఫ్ నాయకులు ఎల్ శ్రీనివాస్, సుందర్రాజ్, శివకుమార్, ఎన్ శ్రీనివాస్, పి శ్రీనివాస్, రామ్ సింగ్, ప్రసన్నకుమార్, విష్ణువర్ధన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.